వెల్కమ్ ఫ్రెండ్స్ నేడు మన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి స్తూపం గురించి తెలుసుకుందాం ఇది భోపాల్ పట్టణం నుండి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ హైవేకు అతి దగ్గరలో ఉంటుంది ఇది గ్రేట్ స్తూప వన్ ఇది మూడో శతాబ్దంలో నిర్మించబడింది సాంచి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న విదీశకు చెందిన ఒక వ్యాపార పుత్రికను అశోక చక్రవర్తి వివాహం చేసుకున్నాడు అందువలనే అశోకుడి స్తూప నిర్మాణ నిర్వహణను తన భార్య దేవి గారికి అప్పగించాడు ఈ స్థూపం ఎత్తు పదహారు మీటర్లు ఉంటుంది వ్యాసం ముప్పై ఆరు మీటర్లు ఉంటుంది దీనిలో బుద్ధ భగవాని అవశేషాలను శాంతిపూర్ణ వాతావరణంలో ఉంచారు ఈ స్థూపం పూర్తిగా ఇటుకలతోనే ఉపయోగించి కట్టబడింది ఈ స్థూపానికి చుట్టూ నాలుగు తోరణాలు ఉంటాయి వాటినే గేట్ అని కూడా అంటారు నార్థన్ గేట్వే ఇది జాతక కథల్లో చెప్పిన బుద్ధునికి సంబంధించిన అద్భుతాలను తెలియజేస్తుంది వీల్ ఆఫ్ లా ఈస్టర్న్ గేట్వే ఇది మనకు తెలియజేసేది ఏమిటంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం కోసం తన తండ్రికి సంబంధించిన రాజభవనాన్ని వదిలి వెళ్ళాడని మరియు గౌతమ బుద్ధుడు పుట్టకముందే తన గారి కోరిక అయిన సంతాన జ్ఞానం వైపు పయనించాలని తన కన్న కళలను తెలియజేస్తుంది వెస్టర్న్ గేట్వే బుద్ధునికి సంబంధించిన ఏడు కలుషితాలను గురించి తెలియజేస్తుంది సదరన్ గేట్వే ఇది గౌతమ్ బుద్ధుని జననం గురించి ఒక నాటక రూపంలో ఉన్న వరుస శిలల రూపంలో ద్వారా తెలియజేస్తుంది ఇది బుద్ధుని స్తూప స్టూ వీటిని మాస్టర్ పీసెస్ ఆఫ్ బుద్ధిస్ట్ అని కూడా అంటారు చూడండి వెనకాల ఎన్నో కట్టడాలు ఇలా ఒకటి వెనుక ఒకటి బౌద్ధ విహారాలు చాలా చెటియాగిరి శ్రీలంక దేశానికి చెందిన బౌద్ధ క్షేత్రం ఇది ఇప్పటికి కూడా వాళ్ళ మెయింటెనెన్స్ లోపలనే ఉంటుంది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది జస్ట్ లైక్ మోడర్న్ స్టైల్ ఈ భవనాన్ని కూడా పూర్తిగా ఇటుకల ధరని కట్టారు చూడండి సైడ్ నుండి ఎంత క్లారిటీగా ఉన్నదో ఆర్కియాలజికల్ మ్యూజియం పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో జాన్ మార్షల్ కృషి ద్వారా ఏర్పాటు చేయబడింది ఇది ముందుగా అంటే సాంచ సాంచసూపం ఎక్కడైతుందో అక్కడ కట్టారు తర్వాత దీన్ని పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో ఢిల్లీకి వెళ్ళే హైవే రోడ్డు పక్కనే నిర్మించారు కొన్ని ఎకరాల విస్తీర్ణంలో సుందరమైన గార్డెన్లు నిర్మించారు ఇందులో విభిన్నమైన ఆరు సాంస్కృతిక కాలాలకు సంబంధించిన అంటే మౌర్య శృంగ శాతవహన కుషాన్ గుప్తులు ఉత్తర గుప్తులకు సంబంధించిన ఎన్నో అవశేషాలను ప్రదర్శింపజేశారు ముఖ్యంగా అశోకుని స్తంభం మరియు నాలుగు తరాలు గల సింహం ఇప్పటికీ అవి చేయబడి ఉన్నవి మ్యూజియంకి అది దగ్గరలోనే పంతొమ్మిది వందల పన్నెండులో మార్షల్ స్మారక భవనాన్ని నిర్మించారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ నిర్మితమైంది జాన్ మార్షల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫ్రేడ్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ట్రాన్స్పోర్ట్ నియరెస్ట్ ఎయిర్పోర్ట్ భోపాల్ రైలు ప్రతి ఢిల్లీ వెళ్ళే ట్రైన్ వెళ్తుంది కానీ కొన్నిటికి మాత్రమే స్టాప్ ఉంటుంది హైవే భోపాల్ ఢిల్లీ హైవే రోడ్పై ఉంటుంది మరొక్కసారి మీ అందరికీ వందనాలు నా వివరంలో ఏమైనా తప్పులు అంటే క్షమించగలరు బెస్ట్ ప్లేస్ ఫుడ్ అవైలబుల్ Completely north style, not south. Australia.